నమస్తే వియాస్ నేను సహస్రా వెల్కమ్ టు అవర్ ఛానల్ అయోధ్యలో ఈరోజు లాల్ ప్రాణప్రతిష్ఠ ఏర్పాటు చేయడం జరిగింది చాలా ఘనంగా ఏర్పాట్లు చేశారు అందరికీ కూడా ఆహ్వానం అందింది మా మతాలకు అతీతంగా కూడా కొంతమంది ముసల్మాన్స్ కూడా అక్కడ హాజరవ్వడం అయితే జరిగింది కానీ కొంతమంది హీరోలకి ఆహ్వానం వెళ్ళలేదు అన్నట్టు కూడా సమాచారం అందింది ఎవరు ఆ హీరోలు ఎందుకు వాళ్ళకి ఆహ్వానం వెళ్ళలేదు ఎన్నో రోజుల నుంచి ఏర్పాట్లు చేస్తున్నా కూడా ఎందుకు అక్కడికి పంపించలేదు వాళ్ళకు ఆహ్వానం అనే అంశం మీద ఈరోజు మనతో మాట్లాడడానికి ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు నమస్తే సార్ సార్ చాలా మందికి ఆహ్వానం అయితే వెళ్ళింది దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫిలిం ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారు రామ్ చరణ్ గారు వారు అలాగే వాళ్ళ మమ్మీ సురేఖ గారు వీళ్ళంతా కూడా వెళ్ళారు అలాగే సౌత్లో చాలా మంది హీరోలు వెళ్ళారు నార్త్లో కూడా పెద్ద పెద్ద హీరో హీరోయిన్లు అందరూ కూడా వెళ్ళారు సినీ సెలబ్రిటీస్తో పాటు స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కూడా వెళ్ళారు కానీ కొంతమందికి వెళ్ళలేదు అని అంటున్నారు ఎవరు ఆ కొంతమంది కారణం ఏంటి అంటే నాకు రాలేదని నేను చెప్తే కానీ తెలియదు కదా వాళ్ళు ఏర్పాటు చేసి ఉంటారు అందరిని పిలిచి ఉంటారు ఎందుకంటే కొంతమంది పిలిచి కొంతమంది పిలవకపోవడం అనేది ఇప్పుడు జరగదు మరియు బాలకృష్ణ గారు వెళ్ళలేదు అనుకుందాం బాలకృష్ణ గారిని పిలవలేదు కొంతమంది హీరోలు కనిపించట్లే అక్కడ కొంతనే కనిపిస్తున్నారు అంటే వాళ్ళకి వాళ్ళు పిలవలేదు అనుకోవాలా ఎందుకు రాలేదనుకోవాలా ఇలాంటి అంశాలన్నీ ఒకటి ఉంటాయి ఒకటి ఏంటంటే కొంతమంది వార్తలు వస్తుంది ఏంటంటే అమీర్ ఖాన్కి ఖాన్కి సల్మాన్ ఖాన్కి ఆహ్వాన పత్రికలు అందలేదని వార్తలు వస్తున్నాయి అంటే ఆ ముగ్గురికి నిజంగా అందలేదా ఎక్కడ జరిగింది తేడా ఎక్కడ జరిగింది ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టుకున్నప్పుడు అసలు ప్రతి ఒక్కరికి ఆహ్వాన పత్రిక అందేలా చూడాల్సిన బాధ్యత నిర్వాహకులది మరి ఎక్కడ తేడా వచ్చిందో తెలియదు కానీ మొత్తానికైతే కొంతమందికి వెళ్ళి అంటున్నారు కొంతమందికి వెళ్ళలేదు అంటున్నారు అసలు కొంతమంది వేరే పనుల వల్ల కూడా వెళ్ళకపోవడం కూడా జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల కూడా ఆహ్వానం వెళ్ళింది కానీ వాళ్ళు వెళ్ళలేదు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న చోట ఏమో సెలవు ఇవ్వలేదు కొన్ని రాష్ట్రాల్లో కానీ కొన్ని చోట్ల బీజేపీ అధికారులు ఉన్న చోట మాత్రం సెలవులు ఇచ్చేశారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేశారు సెలవులు పోవటంతో కొంత ఇబ్బందికరంగా ఇబ్బందికరం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు వాళ్ళు ఫోన్లో చూసుకోవడం తప్పితే మార్గం లేదు ఇంకోటి ఏంటంటే ఒకవేళ థియేటర్లో ప్రసాద్ ల్యాబ్లో కూడా వాళ్ళు లైవ్ ఇచ్చారు భక్తి టీవీలో వస్తుందని ప్రసాద్ ల్యాబ్లో ప్రదర్శించారు అలాగే చాలా థియేటర్లో కూడా లైవ్ పెట్టేసుకున్నారు అంత బాగా జరిగిన కార్యక్రమానికి అందరూ కూడా గవర్నమెంట్ పార్టీ ఏదైనా కానీ అందరూ ఒక మాట అనుకుని ఫాలో అయితే బాగుండేది ఇక అక్కడ కార్యక్రమానికి అయితే కొంతమంది చాలామంది హీరోలు ముఖ్యంగా రజనీకాంత్ తెలుగు ఇండస్ట్రీని చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ ఇలా చాలామంది కనిపిస్తున్నారు అమితాబ్ బచ్చను రణబీర్ కపూరు కంగనా రానవత్ మాధురి దీక్షిత్ ఇట్లా చాలామంది ఉన్నారు అనుపమ్ కేర్ కూడా వెళ్ళాడు అనుపమ్ కేర్ వెళ్ళినప్పుడు సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ అమీర్ ఖాన్ ఎందుకు వెళ్ళలేదు దానికి ప్రత్యేకమైన కారణం ఉందా అంటే మనకైతే తెలీదు ఆహ్వానం అందినా వెళ్ళలేదా అందలేదా ఇక్కడ ఒకటి ఏంటంటే ఖచ్చితంగా అందకపోతే మాత్రం ఎవరు వెళ్ళరు కొంతమంది నాకు ఆహ్వానం అందిందని చెప్పి ఈయన రిషబ్ శెట్టి ఉన్నాడు కాంతారా హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి అయితే నాకు ఆహ్వానం అందిందని చెప్పి ఆయన ఫోటోలు కూడా నెట్ ఇంటో వైరల్ అయినాయి వచ్చిన వాళ్ళందరూ కూడా మాకు ఆహ్వానం అందిందని చెప్పుకుంటూ వచ్చారు అలాగే మన ప్రభాస్ కనిపించలే ఎక్కడ ప్రభాస్ వెళ్ళేడా లేదా వెళ్ళేడా లేదా అనే రకరకాల టాక్స్ అయితే వచ్చినాయి ఎట్లా ప్రభాస్ గారికి కూడా ఆహ్వానం అందినట్టే ఉంది అందకుండా ఉండదు ఎందుకంటే వాళ్ళ గారు పార్టీ బీజేపీలో ఆయన మంత్రిగా కూడా చేశారు కేంద్రంలో ఉన్నప్పుడు కంపల్సరీగా అక్కడ కొన్ని వెళ్తాయి ఎందుకంటే బీజేపీకి దగ్గరగా ఉన్న వ్యక్తులకి వెళ్లకుండా ఉండవు అసలు కాకపోతే వెళ్ళకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు ఒకవేళ వెళ్ళినా ఆ జనంలో కొంతమంది చూడకపోవడంతో కూడా కొంత పేర్లు అందలేదని అట్లా రావచ్చు రాలేదనుకోవచ్చు వచ్చినాక రాలేదనుకోవచ్చు అది కూడా కనిపిస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళకి అందిన రాలేదంటే మతం అడ్డం వస్తుందా లేదంటే వేరే పనుల వల్ల పనుల ఒత్తిడిలో ఉండి వెళ్ళకపోవచ్చుగా ఇప్పుడు కొంతమందికి ఏంటంటే షూటింగ్లు ఉండొచ్చు అందరూ దీనికి కట్టుబడి ఉండాలి షూటింగ్లు కూడా చాల ఇవ్వాలని అనుకోరు కదా షూటింగ్లు ఉంటే ఒక షూటింగ్ క్యా ముందే అనుకుంటారు టైమ్స్ అన్ని పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు ఆ టైంకి షూటింగ్లో షూటింగ్ లో ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది లేకపోతే షెడ్యూల్ అంతా స్పాయిల్ అయిపోద్ది కాబట్టి ఆ అవకాశాలు కూడా ఉంటాయి సినిమా వాళ్ళ విషయంలో నేను చెప్పేది బయట వ్యక్తుల విషయంలో మనం అనుకోవచ్చు అలా అనుకుంటే రాష్ట్రంలో చాలామంది ముఖ్యమంత్రులు రాలేదు ఇప్పుడు దేశంలో కొంతమంది ముఖ్యమంత్రులు కూడా అటెండ్ అవ్వాలా మరి ఎందుకు అవ్వలేదంటే మనం ఏం చెప్తాం అవని వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు వెళ్ళని వాళ్ళు ముఖ్యమంత్రి కూడా ఉన్నారు అది వాళ్ళ ఆహ్వానం అందలేదు అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ కార్యక్రమం ముందే షెడ్యూల్ అయిపోయి ఉంటాయి కాబట్టి వెళ్ళకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఇది ఒక విధిగా వెళ్ళి పెట్టుకుంటే మాత్రం బాగుండేది ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు అంటే వాళ్ళు ఏముంటారంటే కొంతమంది ఇంట్లో రాజకీయం ఉంది అనుకుంటారు కొంతమంది అనుకుని కూడా వెళ్ళరు ఇది భక్తి కార్యక్రమం అనే యాంగిల్ కోణంలో చూడరు ఇది ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెట్టిన కార్యక్రమం లేదా బీజేపీ గవర్నమెంట్ పెట్టిన కార్యక్రమం అలా చూస్తారు అలా చూడకూడదు ఇది ఒక భక్తి కార్యక్రమంలో పెట్టుకుని వెళ్ళాలి ఒకవేళ సల్మాన్ ఖాన్ షారూఖ్ ఖాన్ అమీర్ ఖాన్ వెళ్ళాలంటే కూడా వాళ్ళకి పర్మిషన్ పాసులు ఉండాలి పర్మిషన్స్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా పాసులు అందజేయాల్సిన బాధ్యత అయితే నిర్వాహకులకు ఉంటుంది అది ఎక్కడ ఇదైంది తేడా అయింది తెలియదు కానీ కొంతమంది అందట్లేదన్న వార్తలు అయితే వస్తున్నాయి ఆహ్వానం అందలేదనే వార్తలు ఇవాళ కొన్ని వచ్చినాయి రావచ్చు అవును సో ఆహ్వానం అంది ఉండొచ్చు కానీ వారి యొక్క బిజీ స్కెడ్యూల్ వల్ల వెళ్ళకపోవడం కూడా జరగవచ్చు అని అంటున్నారు సో మనం వచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని అనడం అనేది కరెక్ట్ కాదు ఏదైనా జరుగుండవచ్చు అని కూడా తెలుస్తూ ఉంది సో మోస్ట్లీ అయితే బీజేపీ పార్టీ వాళ్ళైతే అందరికీ అయితే ఆహ్వానం అందించడం అయితే జరిగింది అటు ప్రతిపక్షాలతో పాటు దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి కూడా అందించ ఆహ్వాన పత్రిక అయితే అందించారు కొంతమంది అనివార్య కారణాలలో ఎలా కుండా ఆగిపోవడం అయితే జరుగుతూ ఉంది థ్యాంక్ యూ